వికారాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేవల్లయ్య ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ బాధ్యతల వారీగా ప్రతి నాయకుడు కార్యకర్త కఠోర లక్ష్య సాధనతో పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ మెజారిటీతో మరోసారి గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీ గారు అందరికీ ఏ విధంగా చేయాలనే విషయాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి మన ఇంకో విషయం ఏంటంటే, మన పాలన రంగారెడ్డి దాదాపు కోర్టులో పెండింగ్ ఉంటే కూడా దాన్ని సార్ ఢిల్లీలో ఉండి ఫాలో చేసి పాలన రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని వికారాబాద్ నియోజకవర్గానికి ప్రతి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్లుగా కృషి చేసినటువంటి ప్రజల గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియాలి. ఈరోజు మనం గ్రామ గ్రామాన సైనికులుగా ఉన్నాం. సుమారుగా 18 సంవత్సరాల నేను ఒకే పార్టీలో పేపర్లో ఉంటూ పనిచేస్తున్నాం. ప్రతి కార్యకర్తను కూడా కావచ్చు, గ్రామాలలో కావచ్చు, కొంతమంది 50 రోడ్లకు ఇన్ఛార్జ్ చేసిండు, కొంతమంది 100 రోడ్లు చేసినట్టున్నారు. దయచేసి 100 రోడ్లు చేసినటువంటి వాళ్ళు 50 రోడ్లకు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. ఏమైనటువంటి వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా దాన్ని కంప్లీట్ చేసి 50 రోడ్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళ పేరు, ఫోన్ నంబరు, ఆ గ్రామం, మాకు రేపటి వరకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మనకు ఇన్ఛార్జ్ కూడా మనకు అందుతారని మనకు ఎంతమంది తెలుసు. ఇంకా నేను మనం పెట్టుకున్నాడు, ఇంకనే తినబడుతున్నాడు, ఇంకనే పని పెట్టున్నాడు, ఇంకనే మనం డబ్బు మనకి ఎప్పుడు ఇంకనే పాత్ర కలిగించబడుతున్నాడు మనకు అందుతారు. కాబట్టి ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయని చెప్పి మనం భ్రమలో ఉన్నాడు. నిన్ననే కేటీఆర్ గారు మా అందరి
మనం చేస్తున్నటువంటి పనులు చెప్పాలా? నిజంగా ఏ గ్రామానికి పోయినా ఒక దాదాపు ఆ గ్రామంలో ఒక 300 ఇళ్ళు ఉన్నాయంటే నాకు తెలిసి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకం లేని ఒక్క ఇల్లు ఉండకపోవచ్చు. ఎన్నో సందర్భాలు నేను సవాల్ పండిస్తున్నాను, ఏదో ఒక పథకం తప్పకుండా వస్తుంటారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి సాగు వారు వ్యవసాయం చేసుకుంటున్న అంతా రైతు బంధువులు వస్తూనే ఉంది, కరెంట్ వస్తూనే ఉంది. ఏమి లేకపోయినా వాళ్ళు వ్యవసాయం చేయడం ఏమి లేదంటే ఇంతకాడికి 4 మిలియన్ వస్తున్నాయి, బంగత నీళ్ళ వస్తున్నాయి కదా. కాబట్టి ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ గారు పథకాలను అనుభవించకుండా ఒక్క ఇల్లు కూడా లేదు అనేటటువంటిది వాస్తవం. కాకపోతే మనం చెప్పాలా, మనం గుర్తు చేయాలా ఇన్ని గ్రామాలలో ఎన్ని పథకాలు వచ్చినాయి అనేటటువంటిది. ఇప్పుడు మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత దాన్ని దీన్ని జోడించి కరపత్రం తయారు చేసి మేము ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ 6 క్యారెక్టర్లు అటువంటి ఇల్లు తిరుగుతున్నారు అని చెప్తున్నారు. మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు తిరుగు కాదు, ఇంతకీ బయటకెళ్ళే పరిస్థితి ఉండదు. లేకపోతే మీరు చూడండి, ఇప్పుడు మనము 1 లక్ష ఉన్న మా ఫ్రెండ్ 1 లక్ష జనాలు నమ్మిందా? నమ్మలేదు. ఇప్పుడు మేము గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తామంటే మేము 5 లక్షలు ఇస్తామని అంటున్నాం. ఇక ఎంత అనుమానం ఉన్నాయో వదంటే మేము ఆశిస్తామంటున్నాం. కొంతమంది చూసుకోవచ్చు ఆయన వాళ్ళ పార్టీ ఏం ఇస్తామంటుందో తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు, ఆశిస్తా అంటున్నాయి. ఈ ఒకటే కాదు, మేము గిరిజనులకు తర్వాత దళితులకు 10 లక్షలు ఇస్తామని అంటే మేము 12 ఇస్తామంట. అరే మనం 50 ఏళ్ళు పాటించే కదా, 50 ఏళ్ళు పాటించినప్పుడు ఈ దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, కాబట్టి ఎదురు చేయలేదు. మాకు ఒక్కసారి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు మన కేటీఆర్ గారు. చెప్పి 10-11 సార్లు ఇచ్చింది కదా, మీరు మనం కొత్తగా ఇచ్చేటేమో ఇంకా 10-11 సార్లు ఇస్తేనే మీరు చేయలేదని చెప్పి కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. కేసీఆర్ గారు పాలన బాగుంది కాబట్టి వస్తే నేను తెచ్చుకుంటే వస్తున్నాడు. ఇప్పుడు హ్యాపీ చేయకుండా ఖచ్చితంగా మీ గ్రామంలో మీ పోలింగ్ బూత్ లోపల మెజారిటీ ఎట్లా తెస్తారు? ఇక్కడే మన కాదు, మనం ఎంత గట్టిహీనమైన కానీ మన పోలింగ్ బూత్ లోపల మైనస్ వస్తే మనకు మాట్లాడండి సరిపోదు. కాబట్టి మన గ్రామంలో మన పోలింగ్ బూత్ లోపల మెజారిటీ రావాలంటే ఏం చేయాలనేటటువంటిది మీరు ఎవరైనా సలహా సూచనలు కూడా వచ్చిన తర్వాత కొంచెం రీసౌండ్ వస్తుంది. ఎవరైనా సలహా సూచనలే స్పీచ్ ప్రసంగాలు కాకుండా ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తామంటున్నాను, ఇక్కడికి వచ్చి చెప్పండి. స్పీచ్ వద్ద దయచేసి సలహా ఇచ్చారు. అంటే మొత్తం రంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ ఇస్తూ ఉంటే ఆ కలెక్టర్ వికలవేటువంటి ప్రధాన పిల్లల తర్వాత ఉన్నారు, రైతుల తర్వాత ఉన్నారు, వ్యాపారస్తులు మనిషి ఉన్నారు, వ్యాపారం మంచి బాగుంది. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మన మీద మనం హిందూ ఉన్న విభేదాలు మనకు గంగా కోరికేదంటే ఇలా పడితే గంగే దిక్కాయ తెలంగాణ రాజ్యమే నాకు స్వామే ఒక మనకు ఎప్పుడైతే జిల్లా అయితే వికారాబాద్ జిల్లా
అద్భుతమైన తెలంగాణ చూడబోతున్నాం అని చెప్పి మీ అందరు చెప్పాలనుకోవచ్చు.